పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదలపై పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణ టీడీపీ నాయకులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ 16 డీజిల్ 17 రూపాయల వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని తద్వారా నిత్యావసర వస్తువులు రవాణా ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు. అలాగే నిడదవోలు ఆర్ఓబీ రైల్వే బ్రిడ్జ్ను వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి వెంకట సత్యనారాయణ టీడీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్ విధించిన వ్యాట్ ట్యాక్స్ ని తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ పై స్టేట్ గవర్నమెంట్ విధించిన వ్యాట్ ట్యాక్స్ ని తగ్గించాలి. జగన్ వ్యాట్ ట్యాక్స్ ని తగ్గించాలి. వ్యాట్ ట్యాక్స్ ని తగ్గించాలి. స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ ట్యాక్స్ ని తగ్గించాలి. స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ ట్యాక్స్ ని తగ్గించాలి. స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ ట్యాక్స్ ని తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ పై స్టేట్ గవర్నమెంట్ విధించిన వ్యాట్ ట్యాక్స్ ని తగ్గించాలి. తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లపై మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఈ వ్యాట్ సెస్ ఈ 16 రూపాయలు డీజిల్ మీద పెట్రోల్ మీద తగ్గించాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిడదవోలు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలి, డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గినప్పుడు నిత్యావసర వస్తువులు కానీ మిగిలిన రవాణా ఛార్జీలు కానీ అన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉందని, ఎప్పటి నుంచో పక్క రాష్ట్రాల నుంచి అన్నీ కూడా తగ్గినా కానీ మన రాష్ట్ర గవర్నమెంట్ మట్టుకి ఈ పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గించడానికి ఇష్టపడకుండా, అలాగే రోడ్డు సెస్ అని కూడా 1 రూపాయి సెస్ వేశారు గతంలో, కానీ రోడ్లు కూడా చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఆ సెస్ ఏమవుతుంది, ఈ సెస్ ఏమవుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ గవర్నమెంట్ సుమారు 2.5 సంవత్సరాలు సుమారు 3 సంవత్సరాల దగ్గరగా రాష్ట్ర గవర్నమెంట్ వచ్చింది, కానీ ఎక్కడ కూడా ఏ రోడ్లోనూ కూడా ఒక పారిడు మట్టేసిన పాపాన పోలేదు. అలాగే నిడదవోలు ఆర్ఓబీ కూడా గత గవర్నమెంట్లో మనకి 201 కోట్లతో శాంక్షన్ అయింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వారు సుమారు 40 లక్షల సుమారుతో వారి పార్టు పూర్తి చేయడం జరిగింది, కానీ రివర్స్ టెండర్ పేరుతో ఈనాటికి కూడా అది రివర్స్ టెండర్ ఆలోచన ఉందా, మొత్తం గత ముఖ్యమంత్రి చేసినటువంటి పని ఆపేయాలనే ఉద్దేశం మీద ఆపేయారా అనేది కూడా అర్థం కాకుండా ఉంది ప్రజలకి. ఇది త్రిశంక స్వర్గంలాగా ఈవేళ ఆర్ఓబీ రైల్వే వారు పార్టు తయారు చేసి అలా రెడీగా పెట్టారు. మన వారు కనీసం ఎక్కడ కూడా ఒక గుణపం పోటేసి దాన్ని ప్రారంభించిన పాపాన్ని పోలనటువంటి పరిస్థితి ఈవేళ కనపడుతుంది. అది కక్ష పూరితంగా ఈనాడు ఇక్కడ గవర్నమెంట్ చేసే పరిస్థితి అందరూ కూడా గమనిస్తున్నారు. ఆర్ఓబీ అలాగే నిడదవోలు క్రీడా వికాస్ అని 2 కోట్లతోటి క్రీడా వికాస్ ప్రారంభోత్సవం జరిగింది గత గవర్నమెంట్లో, దాన్ని 30% వర్క్ చేయటం కూడా జరిగింది. దాన్ని కూడా కక్షపూరితంగా ఆ ప్రజాధనం దుర్వినియోగం చేసి అది సుమారు 33 లక్షలు ఖర్చు పెట్టి దానికి ఈవెంట్ కూడా ఆ చేసిన దానికి డబ్బులు ఇవ్వలేదు. ఆ పని కంప్లీట్ చేయకుండా ఎంతోమంది నిడదవోలు నుంచి క్రీడాకారులు తయారయ్యే పరిస్థితిలో ఈనాడు ఆ క్రీడా వికాసం కూడా ఆపినటువంటి పరిస్థితి మన గవర్నమెంట్ కనపడుతుంది. అలాగే ఇంకా ముఖ్యమైనటువంటిది కోవిడ్ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ అన్ని రకాలుగా వైద్యాలు